తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం సమరశంఖం పూరించబోతుంది. మరో ఏడాదిన్నర వ్యవధిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా తెలంగాణను బీజేపీ ఎంపిక చేసుకుంది. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తుంది. రేపు ఎల్లుండి జరగబోయే బీజేపీ కార్యవర్గ సమావేశాలకు పార్టీ జాతీయ స్థాయి అగ్రనేతలందరూ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్ రానున్నారు ప్రధాని మోదీ. రేపు జరిగే సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. హైటెక్స్ లోని నోవాటెల్ హోటల్లో సమావేశాలు జరగనున్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. జూలై 4 వరకు హైదరాబాద్ సిటీలో ఆంక్షలు పెట్టారు. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యం వహిస్తున్నారు. అయితే ఇవాల హైదరాబాద్ రానున్నారు జేపీ నడ్డా. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమావేశాలకు వేదికగా నిలుస్తున్న నోవాటెల్ వరకు భారీ ర్యాలీతో నడ్డాకు స్వాగతం పలకాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగుతుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల ఎజెండా, చేయాల్సిన తీర్మానాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నోవాటెల్ ఫోటో ఎగ్జిబిషన్ నడ్డా ప్రారంభించనున్నారు. మరోవైపు జూలై 2 ఉదయం బీజేపీ పదాధికారుల సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి జూలై 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయి. జూలై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిని తరలించేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం సమరశంఖం పూరించబోతుంది. మరో ఏడాదిన్నర వ్యవధిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా తెలంగాణను బీజేపీ ఎంపిక చేసుకుంది. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపు కాబోతున్నాయన్న ధీమాతో కమలనాథులున్నారు. వీటిని విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయికి దూసుకుపోవాలని భావిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు పదే పదే చెప్తున్న విషయం తెలిసిందే.